అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. మరొక దినాన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వేలాది వందనాలు తెలియచేసుకుంటున్నాం దేవా. ఈరోజు మేమేమై ఉన్నాం అది నీ కృప. నీ కృప లేనిదే మేము బ్రతకలేము తండ్రి. మీకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చు అని ఎంతమాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నీ సన్నిధిలో మేళ్లు ఉన్నాయి, ఉపకారాలు ఉన్నాయి ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు చేసిన మేళ్లు ఉపకారాలన్నిటిని బట్టి మీకు వందనాలు. ఈ 2020 సంవత్సరంలో ఈ పాండమిక్ కండిషన్లో సహితము మమ్మల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ, ఆలోచన చెప్పి నడిపిస్తున్న విధానము కొరకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. రాను ఉద్దేశించిన నీ యద్దకే రమ్మని ఇర్మియా 4:1 సెలవిస్తా ఉన్నారు. మీకు వందనాలు అయ్యా. మేము నోరు బహుగా తెరిస్తే నింపే దేవుడైనందుకు మీకు స్తోత్రాలు. మాకు కాదు యహో, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి కాచి కాపాడి మరొక సంవత్సరంలోకి మేము అడుగుపెట్టుటకు మాకు ఇస్తున్న గొప్ప కృప కొరకు నీకు స్తోత్రాలు. నాయన, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు మా జీవితాల్లో ఎదురైనప్పటికీ కేవలం నీ కృప ద్వారా ప్రతిదీ కూడా మాకు జయమును అనుగ్రహిస్తూ మమ్మల్ని అందరికీ నడిపించడానికి ఇష్టపడుతున్నవాడా నీకే స్తోత్రాలు. ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మీరు సెలవిస్తూ ఉన్నారు. మీకే స్తోత్రాలు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఒకే వర్షాన్ని కురిపించే దేవుడైనందుకు మీకే స్తోత్రాలు. నీతి సూర్యుడిగా మా మీద వలసిల్లినందుకు మీకే స్తోత్రాలు. అయ్యా, మా మధ్యను ఉన్నవాడు నువ్వు ఒక్కడవే ప్రభా. నీకే స్తోత్రాలు. వేల్పుల్లో నీ వంటి వారెవరూ లేరు. పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడివి, స్తుతికీర్తనను బట్టి నువ్వు పూజ్యుడు గనక మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. నేను నమ్మిన బిడ్డలు ఎన్నడూ సిగ్గుపరచనంటున్నారు. నీకే స్తోత్రాలు. సింహ పిల్లలైనా లేమిగొంటాయి కానీ నా బిడ్డలు ఎన్నడూ లేమిగొనరు అని ఒక వాక్యం సెలవిస్తుంది. అందును బట్టి మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశములు క్షేమకరమైనవే కానీ హానికరమైనవి కాదంటున్నారు. మీకే స్తోత్రాలు. మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించే దేవుడివి ప్రభా. ఆలోచన చెప్పి నడిపించే దేవుడివి. నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. మేము అడగకనే పొందకయున్నాము అని నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. మేము అడిగితే ఇస్తాను, వెతికితే దొరుకుతాను, తడితే తీస్తానని మొత్తం 7:7 మీరు సెలవిచ్చారు. అందుకొరకు నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. ఏ మనిషి లేని మమ్మల్ని మీరు ప్రేమించి నాయన మా కొరకు రక్షణ అనుగ్రహించి మమ్మల్ని విమోచించారు. మీకే స్తోత్రాలు. నీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తం మా కొరకు చిందించినందుకు మీకే వందనాలు. ఏసుక్రీస్తుని ప్రభా ఎంతమంది అయితే సేవియర్ గా స్వీకరించి ఉన్నారో వారందరిని బట్టి మీకే స్తోత్రాలు. వీక్షిస్తున్న ప్రతి బిడని ప్రభా నీ ఆత్మతో నింపండి. తెరవబడిన మనసు, తెరవబడిన కనులు, తెరవబడిన చెవులు ప్రతి ఒక్కరికి ఇచ్చి నేను చూసే కనులు ఇవ్వండి. అయ్యా, నీ వాక్యాన్ని స్వీకరించే మనసుని ఇవ్వమని అడుగుచున్నాను. నాయన, నీ వాక్యము వెల్లడొకట తోడనే మాకు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో అనేకులు నడిపించడానికి మీరు ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు. ఈ రోజున మేము నాయన నీ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించుటకు, నీ వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి దాని ప్రకారం గైకొనుటకు మీరు ఇచ్చిన వాక్యపు వెలుగును బట్టి మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. మాలో మీ జీవాన్ని ప్రసరిస్తున్నందుకు మీకే స్తోత్రాలు. నీవు జీవాధిపతి అయి ఉన్నందుకు మీకే స్తోత్రాలు. జీవింపచేయు ఆత్మతో నింపుతున్నందుకు మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. అయ్యా, మీరు మాకుండగా ఈ లోకంలో ఏవినో మాకు అక్కర్లేదు ప్రభా. నీకే స్తోత్రాలు. రోమీలకు రాస్తూ పౌలు అంటున్నాడు, ఇట్లుండగా మేము ఏమందుము, దేవుడు మన పక్షముగుండగా మనకు విరోధి ఎవరు అని అంటున్నాడు ప్రభా. అయ్యా, విరోధిని సహితము నాయన ఇదిగో ప్రభా పాలద్రోలు కలిగిన సర్వశక్తిమంతుని నీడకు వచ్చి ఉండగా నీతిని కవచముగా ధరించుకొని ఇదిగో రక్షణ తల మీద శిరస్త్రాణముగా ధరించుకొని ముందుకు సాగుటకు సహాయము చేస్తున్న విధానం కొరకు నీకు వందనాలు. ఎందరైతే నీ ఆత్మతో నడిపించబడతారో వారందరూ నీ పిల్లలవటానికి అధికారం ఇచ్చానన్నారు. ఎందరైతే నేను అంగీకరిస్తారో వారందరూ నీ బిడ్డలుగా నాయన అంగీకరించబడిన వారుగా ప్రత్యేకింపబడిన వారుగా అయ్యా నీ చేత ఎన్నుకొని ఏర్పాటు చేయబడిన బిడ్డలుగా ఉంటూ ఉన్నందు విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. మా ప్రతి పాప శాప దోషాన్ని కొట్టివేసి అయ్యా ఇదిగో జీవాధిపతి అయిన యేసును అంగీకరించినప్పుడు జీవము కలిగిన మాటలు మా నోటను ఉంచి ఆ నీటి బుగ్గల యొద్దకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రాలు. నాయన, ఆ నీటి ప్రవాహంలోకి ఎంతమంది అయితే వస్తారో వారందరూ బ్రతుకున్నట్లుగా మీరు చేస్తున్న కార్యాల కొరకు నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. వెనుకను మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడమంటున్నారు. మీకే స్తోత్రాలు. పరిస్థితుల వైపు చూసి కృంగిపోకుండా జీవం కలిగిన దేవుని వైపును చూస్తూ అజీవాధిపతి అయిన యేసు ఇచ్చిన రక్షణను అంతం వరకు కాపాడుకుంటూ ముందుకు సాగుటకు సహాయం చేయమని అడుగుతున్నాను. అయ్యా, మీరు మాకిచ్చిన ఈ రక్షణను అంతం వరకు ప్రభా మేము కాపాడుకున్నట్లుగా నాయన మాకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఏ బిడ్డ ఏ యొక్క నాయన పరిస్థితుల్లో వచ్చి కూర్చొని ఈ రోజున వాక్యం వినటానికి ఇష్టపడుతూ ఉన్నారో వారి జీవితాల్లో నూతనమైన కార్యము, నూతనమైన స్థితి, నూతనమైన ఆరోగ్యము, నూతనమైన నెమ్మదినిచ్చి నడిపించండి ప్రభా. మమ్మల్ని అందరినీ ఒక నూతన నిబంధన పరుసులుగా చేసుకున్నందుకు మీకు వందనాలు. న్యూ కవెనెంట్ పీపుల్ గా ఒక ప్రత్యేకింపబడిన వారంగా మీ ఆత్మతో నడిపించబడే వారముగా ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. మేము ఈ రోజున నీ వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి దాని ప్రకారం గైకొని నడుచుటకు
రక్షణకు సహాయం చేయమని అడుగుతున్నాను. యేసయ్యా, ఎక్స్పాండ్ అవర్ టెరిటరీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. వైల్ వి ఆర్ వాకింగ్ విత్ యు లార్డ్, మేక్ ఎవ్రీ క్రికెట్ పాత్ సాఫ్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మాస్టర్. యాజ్ వి బిలీవ్ యు అండ్ ట్రస్ట్ యు లార్డ్, యు ఆర్ వర్ది టు బి ట్రస్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ ఇస్ ది సాల్వేషన్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే లార్డ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ అస్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ వి రిక్వైర్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యాజ్ వి ఆర్ ప్రేయింగ్ టుగెదర్ లార్డ్. లెట్ యువర్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ కమ్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ ఇస్ లిసనింగ్ టు దిస్ లార్డ్. ప్రభా, ఎంతమంది బిడ్డలైతే హృదయపూర్వకంగా నీ వాక్యాన్ని స్వీకరించడానికి అయ్యా వీక్షించడానికి కూర్చొని ఉన్నారు. ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ వర్షం ఇప్పుడే కురియునుగాక తండ్రి, మీకు స్తోత్రాలు. నీ ఆత్మ ద్వారా కార్యములు జరుగునుగాక తండ్రి, నీకే స్తోత్రాలు. నీ శక్తితో నీ బలముతో ప్రతి ఒక్కరూ నింపబడుగునుగాక, ఆత్మీయ నేత్రములు తెరవబడునుగాక ప్రభా, నీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. అయ్యా, మీలో నాయన మేము నిలిచి ఉండనట్లుగా ఫలించున్నట్లుగా సహాయము చేయమని ఆదికాండం 1:28 ప్రకారము తండ్రి, మేము ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని విస్తరించినట్లుగా నేను మేము అందరము నీ యొక్క సువార్త ప్రకటనలో ప్రభా అయ్యా ప్రకటించుటకు ప్రభా వెనుకాడక ముందుకు సాగునట్లుగా సహాయము చేయమని. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారని సెలవిస్తూ ఉన్నవాడా, ఆ కోతను కోసే పనివారుగా జత పనివారముగా నాయన క్రీస్తు రాయభారణముగా మేము ఉండునట్లుగా సహాయము చేయమని. సజీవ యాగముగా మా శరీరములు సమర్పించుకొని నీ సన్నిధిలో నిందారహితులుగా ఉంటూ ప్రీతికరమైన సేవ చేసే బిడలంగా నేను మేము ఉండునట్లుగా సహాయము చేయమని. నీ శిలువ చెంత నన్ను మరుగుపరచమని, నీ మాటలు నా నోటను ఉంచమని, నాయన నీ ఒక్కడవే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజున దేవుడు మనకు అనుగ్రహించిన మాట, నీవు జీవపు వాసనగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం 2 కొరింథీ 2:16 గనక చూస్తే, నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అని అంటున్నాడు. ఒక లైఫ్ గివింగ్ పర్ఫ్యూమ్గా నిన్ను నన్ను ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ దగ్గర నుంచి ఎలాంటి జీవపు మాటలు వస్తూ ఉన్నాయా, నిర్జీవమైన మాటలు వస్తూ ఉన్నాయా? దేవుడు ఏదైతే నీకు బోధిస్తూ ఉన్నాడో, ఏదైతే సెలవిస్తూ ఉన్నాడో, దాంట్లో జీవముంది అనే విషయాన్ని దేవుడు మనందరితో ఈ రోజున స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నశించిపోయే వారికైతే మరణార్థమైన మరణపు వాసనగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది, అది జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నది, దాంట్లో జీవముంది అని సెలవిస్తా ఉన్నాడు. ఈరోజున దేవుని యొక్క వాక్యములో జీవముంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, ఆ జీవ జలపు ఆ యొక్క బుగ్గల యొద్దకు నిన్ను నన్ను నడిపిస్తానని అంటున్నాడు. ఆ బుగ్గల దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి వచ్చే ఆ నీటి ఊట మన దాహాన్ని దప్పికను తీరుస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరిస్తావో, ఆ దప్పిగొన్నప్పుడు ఆయన ఊట మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. దప్పిగొని వారలారా నా యొద్దకు రండి అని అంటున్నాడు. మీకు సేద తీరుస్తాను అని అంటున్నాడు. ఒకవేళ అలసిపోయి ఉన్నావా, నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు సేద తీరుస్తాను అని అంటున్నాడు. ఆయన జీవాహారమై ఉన్నాడు, ఆయన దగ్గర నీకు ఆహారము దొరుకుతుంది. భౌతికంగా ఏ విధముగా మనం రోజుకి 3 సార్లు తీసుకుంటాం, అదే విధముగా జీవాహారమై ఉన్న యేసుక్రీస్తు యొక్క మాటలో జీవం ఉంది గనక ఆ యొక్క వాక్యం నువ్వు నేను చదువుతూ ఉన్నప్పుడు వాక్యము నీకు ఆహారముగా పనిచేస్తూ ఉంటుంది. ఒక బ్లడ్ ఏ విధముగా అయితే సర్క్యులేట్ అవుతుందో బాడీలో, అదే విధంగా దేవుని యొక్క వాక్యము నీ బాడీ అంతట్లో కూడా ఆక్యుపై చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎస్కేలు మనం 37 అధ్యాయం గనక చూస్తే, 1:3, 5, 7, 9 ఆ వాక్యాలను గనక మనం చూస్తే, ఆ ఎండని ఎముకల్లో జీవాన్ని కలగ చేయటానికి జీవాధిపతి అయిన దేవుడు ఒక మాట సెలవమని ఎస్కేల్ సెలవిస్తా ఉన్నాడు. ఈ ఎండు నెముకలు బ్రతుకుతాయా అంటే నీకే తెలియను ప్రభు అని సెలవిచ్చినప్పుడు, ఇదిగో ఈ యొక్క ప్రవచనాత్మకంగా నువ్వు పలుకు అని ఎహెస్కేలుతో పలికినప్పుడు, ఆ ఎండు నెముకలతో మాట్లాడినప్పుడు, ఆయన వాక్కును పంపించి ఆ ఎండు నెముకలు చెదిరిపోయిన ఎముకల్ని ఏ విధముగా అయితే మరలా తీసుకొచ్చి అవన్నీ కూడా ఒక ప్లేస్కి చేర్చాడు, అదే విధముగా నీ నా జీవితంలో కూడా ఒకవేళ ఎండిన స్థితిలో ఉంటే, ఒకవేళ చెల్లా చెదిరైపోయిన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే, దేవుడు అంటున్నాడు నీవు పలికే మాటలో జీవం ఉంది గనక దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో, ఎప్పుడైతే దాన్ని నువ్వు పలుకుతావో, అప్పుడు ఆ ఎండిన పరిస్థితులు అన్నిట్లో కూడా జీవము కలుగునట్లుగా దేవుడు అనుగ్రహిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. సో మన జీవితాల్లో ఎక్కడైతే ఒక ఎండిపోయిన పరిస్థితి ఉందో, మోడుబారిపోయిన జీవితాన్ని చిగురింప చేసేవాడు ఆయన. ఆ యొక్క జీవ జలపు ఊట దగ్గరికి నీవు నేను నడవాలి అని అంటున్నాడు. ఒక ధ్వని పుట్టి అవన్నీ కూడా ఎముకలన్నీ చెదిరిపోయినవి అన్నీ కూడా మరలా ఒక చోట సమకూర్చబడి దాని మీద చర్మాన్ని అంత కప్పి మాంసాన్ని ఇచ్చి అంత కూడా సరిచేసినట్లుగా ఆ దేవుడు అక్కడ మనకి సెలవిస్తూ ఉన్నాడు. అదే విధముగా ఒక సమరయ స్త్రీ దాహాన్ని తీర్చిన వాడు, ఆ సమరయ స్త్రీ తన యొక్క పాపపు కుండను విడిచిపెట్టి తను ఏమై ఉన్నదో చెప్పిన
చేయను అని గురించి తెలుసుకొని అక్కడ ఆ ఉన్న ఆ ప్రాంత ప్రజలందరికీ సమరయులకు అందరికీ కూడా వెళ్లి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. సమరయులకు యూదులకు అసలు పడనే పడదు పొత్తే లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ ఒక్క సమరయ స్త్రీ కోసం యేసుక్రీస్తు ప్రభు ఆ మధ్యాహ్న వేళ ఆ యొక్క సుకారని గ్రామం దగ్గరికి వచ్చి యాకోబు బావి దగ్గరికి వచ్చి సమరయ స్త్రీ కోసం ఆయన ఆ యొక్క నీటి ఊటని ఇవ్వడానికి నీటి బుగ్గల దగ్గరికి తనను నడిపించి తన ప్రాంత ప్రజలందరినీ నడిపించడానికి ఒక సమరయ స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజున నిన్ను నన్ను ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పరిస్థితుల వైపు చూడవద్దు, ఆ పరిస్థితులన్నీ కూడా మనల్ని కృంగతీస్తూ ఉంటుంది. శరీరం వైపు చూడవద్దు, దేవుని వైపును చూడు. నీకు ఈ శరీరాన్ని ప్రాణాన్ని ఆత్మను దేహమును అనుగ్రహించిన దేవుని వైపును చూసినప్పుడు ఆ శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ జీవింప చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆయనలో జీవం ఉంది గనక ఆ జీవపు వాక్కు నీ నోట నా నోట ఉంచాడు గనక నువ్వు పలికిన దాంట్లో మేనిఫెస్టేషన్ జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నిర్జీవమైన క్రియలను విసర్జించండి అంటున్నాడు, రహస్యమైన కార్యాలను విసర్జించండి అని అంటున్నాడు. సో ఎప్పుడైతే మనం దేవుని వైపున తిరుగుతామో జీవం కలిగిన దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు ఏ విధముగా ఆ యొక్క పెంతకోస్త దినము రోజున అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ వారిని ఆ యొక్క పరిశుద్ధాత్మ ఒక గాలి వీచినప్పుడు, ఒక బలమైన గాలి వారిని తాకినప్పుడు వాళ్ళు అన్య భాషలతో మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున నీ జీవితంలో కూడా ఆ యొక్క వాక్కుని పంపించి దేవుడు నిన్ను నన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. మనం చాలా విషయాల్లో అడగకపోవటం వల్ల మనం చాలా పొందుకోలేకపోతున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నీవు నోరు తెరిస్తే దాన్ని నింపుతాను అని అంటున్నాడు. మనం నోరు తెరిచి అడిగినప్పుడు మాత్రమే తల్లి అయిన అన్నం పెడుతుందని లోక సామెత ఒకటి ఉంది. అదే విధంగా దేవుడు కూడా తనను అడిగినప్పుడు నిశ్చయముగా ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. చాలా విషయాల్లో మనం కోల్పోతున్నాము అని అంటే ఎందుకంటే మనం ఆ టైంని దేవుని దేవునికి ఇవ్వకుండా మనం దొంగలిస్తూ మన సొంత పనుల మీద వెళ్తూ వాటిని నష్టపరుచుకుంటున్నాము అనే విషయం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. అలాగనే ఇక్కడ జీవింపచే ఆత్మతో నేను మిమ్మల్ని నింపుతాను అని అంటున్నాడు. అది జీవింపచేస్తుంది. ఎప్పుడు వరకు అంటే మరణం వరకు, అంతం వరకు మనల్ని ఇక్కడ భూమి మీద జీవింపచేసి ఆ తర్వాత మరణమైన తర్వాత మన యొక్క ఆత్మ ఆయన దయచేసిన దగ్గరికి వెళ్తుంది కనుక యుగ యుగములకు ఆయనతో మనం ఉండబోతూ ఉన్నాము. సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎంతమాత్రం ఆయన త్రోసివేయుడు. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి. ప్రతి నాలుగు ఆయనే దేవుడని ఒప్పుకోవాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున నీవు నేను ఆ జీవమునిచ్చే ఆత్మతో నింపబడుతూ ఉన్నామా? ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడాడు. 2020 అంతా కూడా దేవునికి ఒక రోజు కానీ 2 రోజులు కానీ దేవునికి కూర్చొని దేవుని సన్నిధిలో థ్యాంక్స్ చెబితే దేవుడు మహిమపరచబడతాడు. ఆయన ఎంతో సంతోషించేవాడై ఉన్నాడు. ఒక వ్యక్తి మనకు వచ్చి సహాయం చేస్తేనే మనం వాళ్ళకి చాలాసార్లు థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. మరి నీకు ఇచ్చిన ఈ ప్రాణాన్ని బట్టి, దేహాన్ని బట్టి, ఈ యొక్క ఆత్మను బట్టి దేవునికి ఎంత వందనాలు తెలియచేయాలి. నన్ను నడిపించిన ఒక తల్లిగారు నాకు ఒక మాట చెప్పారు. సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడినందుకు 3 రోజులు దేవుని సన్నిధిలోను నిష్టగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయి. ప్రార్థన ఇప్పటి వరకు చేసావు, వాటిలన్నిటి ఫలితము దేవుడు ఏదైతే నీకు ఈ సంవత్సరం పొడుగుతా ఇచ్చాడో, నిన్ను కాచి కాపాడారో, దానిని బట్టి నీకు దేవుడు చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి అంతా కూడా ఒక షీట్ మీద రాసుకొని అందును బట్టి దేవా నీకు స్తోత్రం అని చెప్పి చెప్పమని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నిన్ను నన్ను దేవుడు ఎప్పుడైతే మనం థ్యాంక్స్ చెప్తూ ఉంటామో ఆయన మహిమపరచబడతాడు, ఆయన సంతోషించేవాడై ఉన్నాడు. మరి కుష్ఠరోగులు 10 మందిలో ఒక్కడు వచ్చి వెనకాల దేవుని సన్నిధిలో నిజముగా సంతోషించేట ట్లుగా దేవుడిని ఆనందపరిచే విధముగా 9 మంది ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతా ఉన్నాడు. ఆ 9 నగరు ఎక్కడా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి నీవు నేను అవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తిలో నీవు నేను అయినప్పుడు ఖచ్చితంగా నీ ద్వారా నా ద్వారా దేవుడి నామాన్ని గణపరచగలుగుతాం. దేవుడిని సంతోషపెట్టే వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విధముగా మన జీవితాలు ఉండకుండా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే వాక్యము జీవముగా నాలో ప్రసరించునుగాక అని మనం ఖచ్చితంగా మన నోటితో చెబుతూ ఉన్నప్పుడు సర్వ శరీరంలోనికి ఆయన యొక్క వాక్యము ఇమిడిపోతూ ఉంది. సర్వములో ఇమిడి ఉన్న క్రీస్తు యొక్క అభిషేకము నీలో నాలో చూడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనుషుల వైపు చూస్తే కృంగిపోతాం, పరిస్థితుల వైపు చూస్తే కృంగిపోతాం. జీవము కలిగిన దేవుని వైపును చూస్తే మనం నిలబడగలుగుతాం. ఈ జీవన వ్యాపారంలో నీవు నేను చిక్కుకోకూడదు అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నుంచి, ప్రతి పాపంలో నుంచి, ఆ భారములో నుంచి దేవుడు మాత్రమే విడిపిస్తాడు. భారం వహించిన సమస్త జనులార నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని అంటున్నాడు. ఈ రోజున నీకు నాకు విశ్రాంతి ఎక్కడ కలుగుతుంది అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే కలుగుతుంది. దేవుడు ఒక మాట అందరినీ కూడా అడుగుతున్నాడు. నీ జీవన శైలిలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మార్పు వచ్చిందా అని అడగమంటున్నాడు.
నీ జీవన శైలి ఏ విధంగా ఉంది? ఒకప్పుడు జిగటగల దొంగ ఊబిలో ఉన్నాం, ఒకప్పుడు పాపములో ఉన్నాం, శాపములో ఉన్నాం, అంతా కూడా విగ్రహాలని ఆరాధిస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు జీవం కలిగిన దేవుని వైపున ఆధారపడినప్పుడు, దేవునిలో నీవు ఆయనే ఆధారం అని దేవుని మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు నీ జీవన శైలిలో మార్పు వచ్చిందా? ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్? ఆ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు యేసుప్రభు నమ్మిన తర్వాత అలాగే ఉంటే నీలో మార్పు లేనట్లే. కానీ ఎప్పుడైతే సజీవ యాగముగా ఆయన నీ కొరకు చేసిన బలియాగాన్ని నువ్వు గుర్తు చేసుకొని ఆయనని స్తుతిస్తూ నీ జీవన శైలిలో మార్పు తీసుకొచ్చుకుంటే ఆయన నామాన్ని నువ్వు మహిమపరుస్తావు. ఒక మరియవలే ఉన్నావా? ఒక మార్తవలే ఉన్నావా? మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది. ఆ ఉత్తమమైనది దేవుని పాదాల దగ్గరికి నీవు వచ్చి గనక ఆయన్ని పట్టుకొని నీవు వేడుకుంటే, ఒక యాకోబు ఎబ్బోకురేవు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఏ విధముగా దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిని తాను అనుభవించాడు, నేను నన్ను నీవు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని ఏ విధముగా పెనుగులాడాడు, ఆ విధముగా ఒక పెనుగులాట ఈ రోజున నీ నా జీవితంలో దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆ విధముగా పెనుగులాడినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఇతరులు క్షమించే మనసు, ఒక నూతనత్వాన్ని మనకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నూతనమైన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతా ఉన్నాం. దేవుని యొక్క స్వారూప్యంలో మనం చేయబడ్డాము, దేవుని యొక్క పోలికలో మనం చేయబడ్డాము, దేవుని యొక్క గుణ లక్షణాలు మనం చూడాలనుకుంటున్నాడు దేవుడు. మనలో ఇతరులు చూసినప్పుడు ఒక రోల్ మోడల్గా మనం ఉండాలి అనుకుంటున్నాడు. ఒక ట్రెండ్ని సెట్ చేసే విధముగా మనం ఉండాలి అనుకుంటున్నాడు. వరల్డ్ని షేక్ చేసే విధముగా ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది భక్తులు ఏ విధముగా అయితే దేవుని కొరకు నిలబడ్డారు, వారు నశించిపోయినా పర్వాలేదు అనుకొని కొన్ని ఆత్మలను రక్షించాలని ఏ విధముగా దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారో ఆ విధముగా నీవు నేను నిలబడితే దేవుడు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనలో వెలుగు ఉంది, ఆ వెలుగు అందరినీ కూడా వెలిగించేదిగా ఉంది. నీవు కూడా ఈ రోజున లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇచ్చేవారిగా పైవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఒక నిబంధనా ప్రజలుగా ఆయన చేసి ఉన్నాడు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము అందరినీ వెలిగిస్తూ ఉన్నది. మొదటి యోహాను 2:16 మనం చూస్తే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డబ్బమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. మన రోమిలకు రాసిన పత్రిక 8:10 కనుక చూస్తే, ఆ లోకానుసారమైన మనస్సు ఎలా ఉంటుందో ఆత్మీయానుసారమైన మనుషుల యొక్క మనస్సు ఏ విధంగా ఉంటుందో అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. శరీరానుసారమైన మనస్సు మనల్ని మరణానికి తీసుకువెళ్తుంది, ఆత్మానుసారమైన మనస్సు మనల్ని అది జీవాన్ని కలగచేసి సమాధానాన్ని కలగచేసేదిగా ఉంది అని అంటున్నాడు. నీవు ఈ రోజున సమాధానానికి కారకుడుగా ఉంటున్నావా? నీవు ఆయన జీవాన్ని కలిగి ఉన్నావు అనే విషయాన్ని ముందుగా నీవు నేను తెలుసుకోవాలని అంటున్నాడు. ఆ జీవము ఇతరులకి ప్రచురించేదిగా, ఇతరులకి ప్రసరింపచేసే విధముగా నిన్ను నన్ను ఒక మోడల్, రోల్ మోడల్గా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎంతోమంది సెలబ్రిటీస్ ఎంతో గొప్పగా వాళ్ళు యాక్ట్ చేసి అనేకుల్ని మెప్పు పొందుకునేటట్లుగా ఉంటారు, కానీ వాళ్ళల్లో జీవము లేదు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారు ఉన్నారు. సినిమా యాక్టర్స్, సో కాల్డ్ సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ జీవితంలో ఎంతో సంతోషం ఇతరులకు ఇచ్చినట్లుగా వాళ్ళు ఉన్నారే తప్ప వాళ్ళల్లో జీవము లేదు. ఈ రోజున సీసీ కెమెరాస్ ను బట్టి అనేకుల్ని అది ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో అంతా కూడా అది గ్రాప్ చేస్తూ ఉంది. ఒక సీసీ కెమెరా ఉన్న చోట ఏదైనా ఒక దొంగతనం చేయడానికి దొంగ భయపడవచ్చు. ఆ జీవాధిపతి అయిన దేవుడు లోకమంతా ఆయనకు అనుదృష్టి సంచారం చేస్తుందనే విషయాన్ని నీవు నేను మర్చిపోకూడదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ చిత్తములో, మనస్సాక్షిలో ఏ విధముగా నీ జీవితాన్ని ఆయన కొరకు కొనసాగిస్తూ ఉన్నావు? ఆయన నీలో ఉన్నాడనే విషయం, నీవు ఆయనలో ఉనికిని కలిగి ఉన్నావనే విషయము దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆదాము వేట్లు వేట్లకి ఏ ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లన్నీ కూడా స్థిరపరచబడి ఉన్నాయి. అంత గొప్ప ధన్యత దేవుడు మనిషికి ఇచ్చాడు. మానవుణ్ణి దేవుడు అంతగా ప్రేమిస్తూ ఉన్నవాడు. ఆ సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించాలి అనే ద గ్రేట్ కమిషన్ గాడ్ హెస్ గివెన్ అస్ అండ్ ద 2 కమాండ్మెంట్స్ గాడ్ హెస్ గివెన్ అస్. నీవు నీ పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాని మాత్రమే సేవించాలి అని, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలని సెలవిస్తా ఉన్నాడు. ఈ 2 ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటిల్లో మనం ఏది తప్పిపోవటానికి దేవుడు ఇష్టపడట్లేదు. నీ కలిగి ఉన్న ఈ రక్షణను, నీ కలిగి ఉన్న ఈ యొక్క విమోచనను నీవు తెలుసుకొని ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నావా? ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, ఎంతోమంది లోకములో దేవుడంటే అదొక సబ్బు పేరు అని అడుగుతూ ఉన్నారు. ఆ ఒక మనిషి పేరు అని కూడా, ఒక దేవాది దేవుని యొక్క పేరు అది అని కూడా తెలుసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఎంతమందికి సువార్తను ప్రకటించడానికి ముందుకు సాగుతూ ఉన్నావు? చాలా టైంను మనం వేస్ట్ చేస్తూ ఉన్నాం. కాలము సమీపించి ఉన్నది అని దేవుడు నిన్నటి దినాన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాలం చాలా త్వరితముగా రన్ అవుతూ ఉంది. ఆ కాలాన్ని నీవు
ఏ విధముగా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నావు, నీ సమయాన్ని ఏ విధముగా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నావు, కొంతమంది వ్యక్తులకు నువ్వు సువార్తను ప్రకటించగలుగుతున్నావా, కొన్ని ఆత్మల్ని దేవుని సన్నిధిలోకి రక్షణ మార్గంలోకి నడిపించగలుగుతూ ఉన్నావా, నీవు ఆ నిర్జీవమైన క్రియలను విసర్జించగలుగుతూ ఉన్నావా, ఆ వేస్టేజ్ అంతా కూడా ఒక గార్బేజ్ లో పడేసి ఒక నూతన సృష్టిగా నిన్ను నన్ను దేవుడు చేశాడు, ఆయన స్వరూప్యంలో చేసుకున్నాడు గనక ఆయన యొక్క ఉనికిని నీలో చూడాలనుకుంటా ఉన్నాడు. ఆయన ఏదైతే 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు తన తండ్రి చెప్పిన మాటలు వింటూ చేసిన పనులు, ఆ 3.5 సంవత్సరాల్లో పరలోకపు తండ్రి ఏదైతే చెప్పాడో అదన్నీ కూడా చేసి ముగించాడు. ఈ రోజున అదే పనిని మనకు కూడా దేవుడి లోకంలో ఉన్నప్పుడు అప్పగిస్తూ ఉన్నాడు. అది నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడినా ఒకటే జీతం, ఒక గంట చేసిన వాడికి అదే జీతం అని చెప్పి నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీ జీతాన్ని దేవుడు నీకు సిద్ధపరిచి ఉంచాడు. ఆయన ఏదైతే చెబుతాడో అదే చేస్తాడు, ఏదైతే చేశాడో అదే చెబుతాడు. అదే విధంగా మన జీవితం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఏదైతే నీకు చెప్పాడో అది నువ్వు చేయగలిగితే దేవుని యొక్క అనుకూలమైన ఆ యొక్క ఆశీర్వాదము నీ మీద నా మీద కుమ్మరించాలనుకుంటున్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణము అని అంటున్నాడు. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము, ఆ ఇటర్నల్ లైఫ్ కోసం నీవు పాటుపడుతూ ఉన్నావా? నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచుదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? విశ్వాసముతో నీవు నిలబడగలుగుతున్నావా? నువ్వు విశ్వసించితే కలవరపడవలసిన పని లేదు, నిత్య జీవానికి దేవుడు మార్గాలు సరళం చేస్తానంటున్నాడు. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన చెంగులో స్వస్థత ఉంది, ఆయన కన్నుల్లో నుంచి వెలువడే ఆ కాంతి వల్ల నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన మాటలో ఒక్క మాట ఆయన ఇస్తే, ఒక సెలవిస్తే ఆయన వాక్కును పంపించి బాగు చేసేవాడు అన్నాడు. పేతురు కూడా రాత్రంతా నేను శ్రమపడ్డానయ్యా, నేను ఒక్క చేప కూడా పట్టలేకపోయానంటే వల కుడివైపుకి వేయమని సెలవిచ్చినప్పుడు నీవు అన్నట్లే నేను చేస్తాను అని పేతురు ఎప్పుడైతే ఒబిడియంట్ గా ఒబే అయ్యాడో వెంటనే ఆయన 2 దోణులు నింపబడినట్లుగా ఆ వలలు పిగిలిపోవడంతో ఒక అబండెంట్ గా ఆ చేపల్ని పట్టడం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున నీకు కూడా ఒక అబండెంట్ లైఫ్ కావాలా, ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలా, దేవుని చెప్పిన మాటకి నువ్వు లోబడు. దేవునికి ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పు. ప్రతి విషయంలో ఆయన జీవము మనలో ఉంది అనే విషయాన్ని గ్రహించుకో. ఆయన ఏమైతే సెలవిస్తున్నాడో అదే చెయ్యి. ఎక్కడికి వెళ్లాలో ఆయన సెలవిచ్చిన చోటికి మాత్రమే వెళ్ళాలి. ఎక్కడికి పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ విధంగా పడితే ఆ విధంగా మనం వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఇమేజ్లో మనం ఉన్నాము. మనం వెళ్ళవలసిన ప్రాంతంలో ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. అనేకమైన విషయాలు మనకి బోధ చేస్తూ ఉంటాడు. మనకి ఏమైతే ఆయన సెలవిస్తూ ఉన్నాడో అది వినగలిగిన చెవులు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ చెవులు మందమైపోతే ఆయన చెప్పిన మాటలు నువ్వు వినలేవు. ఆయన స్వరం వినటం ఎంతో ధన్యత. ఆయన చల్లని ఆ యొక్క స్వరముతో మనతో మాట్లాడతాడు. ఆయన యొక్క చల్లని ఆ యొక్క మాటల్లో స్వస్థత, విడుదల, విమోచన, రక్షణ ఉంది. ఆయన చేయిని మనకు అనుగ్రహిస్తానని అంటున్నాడు. నీకు నేను చేయూతనిస్తానని అంటున్నాడు. ఆయన మాత్రమే జీవం కలిగిన మాటలు నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. లోక సంబంధమైన మీ లోకస్తుల వలె మనం మాట్లాడటానికి వీలేదు. ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తివి నీవు, విలువ పెట్టి కొనబడిన దానివు. ఆయన సొత్తై ఉన్నాం మనం, ఆయన యొక్క ఆలయమై ఉన్నాం మనం. ఆయన నీలో నివాసం చేయాలనుకుంటున్నాడు. ఆ యొక్క జీవ పునరుద్ధానంలోనికి నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. జీవింపచే ఆత్మతో నిన్ను నన్ను నింపాలనుకుంటున్నాడు. కనుక ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను జీవపు వాసనగా ఉండాలనుకుంటున్నాను, జీవింపచే ఆత్మతో నన్ను నింపు, నీ క్రియలను నేను వెంబడించాలనుకుంటున్నాను, నా యొక్క వ్యర్థమైన ఆలోచనలు కొట్టివేసి నీతో నేను నడవాలనుకుంటున్నాను, నా నోరు తెరిచి నేను నడగటం స్టార్ట్ చేస్తాను దేవా, నన్ను దీవించు అని చెప్పి కనుక చెప్పగలిగితే దేవుడు, గాడ్ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇన్ విచ్ ఎవర్ ఏరియా యు ఆర్ నాట్ ఏబుల్ టు గో ఫార్వర్డ్, గాడ్ ఈజ్ టెలింగ్ యూ దట్ ఐఎమ్ దేర్ ఫర్ యూ టు మేక్ యూ విన్ ఓవర్ ఎవ్రీ బ్యాటిల్. యుద్ధము యెహోవాది అని అంటున్నాడు. నీవు చేయలేని యుద్ధము నీ పక్షముగా ఆయన చేసి నీకు విజయాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. యెహోషాపాతు 2వ వృత్తాంతాలు 20వ అధ్యాయంలో, అయ్యా నేను ఈ యొక్క శత్రువుల మీద జయము పొందుకోలే, నాకు శక్తి సరిపోదు అని అన్నప్పుడు దేవుడు ఓవర్ నైట్ లో మాటుగాండలు పెట్టి అమోనియులు, మోయాబియులు, సేయిరు, మన్యం వారి మీద విజయాన్ని యెహోషాపాతుకి ఇచ్చినట్లుగా నీ నా జీవితంలో జీవం కలిగిన మాటలు నువ్వు మాట్లాడగలిగితే ఆ విజయాన్ని నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. దావీదు చిన్నవాడే ఆయన గొలియాతును ఓడించడానికి దేవుడు దావీదికి ఆయన తోడై ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క హస్తము నీకు నాకు తోడై ఉన్నది. ఒక జీవపు వాసనగా నీవు ఉండగలుగుతూ ఉన్నావా? ఒక మరణపు వాసనగా ఉంటున్నావా? నీవు వెళ్ళిన ప్రతి స్థలంలో జీవం కలిగిన మాటలు మాట్లాడుతున్నావా, లేకపోతే జీవం లేని మాటలుగా మాట్లాడుతూ ఉన్నావా? ఒక విశ్వాసము లేని మాటలు, అపనమ్మకముతో కూడిన మాటలు మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే విశ్వాసమునకు కర్త అయిన దేవుడు నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. ఈరోజు నా జీవపు వెలుగు దగ్గరికి వచ్చి నేను జీవపు వాసనగా ఉంటానయ్యా, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని చెప్పగలిగితే దేవుడు నిన్ను ఆ విధముగా అనేకులకి నువ్వు ఆ సువాసన భరితముగా
నిన్ను ఒక జీవజలపు నది యొద్దకు నడిపించడానికి, జీవజల బుగ్గల యొద్దకు నడిపించడానికి, నీలోనే ఆ జీవపు ఊట ఉంది. అనేకుల్ని దగ్గరికి వచ్చినప్పుడు అదుల్లాము గుహలో ఏ విధముగా దావీదు విడవబడిన వారికి, అప్పుల్లో ఉన్న వారికి సేద తీర్చే విధముగా ఉన్నాడు. ఈ రోజున నీ గృహము ఆ విధముగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీ దగ్గరికి వచ్చిన వారికి సేద తీర్చగలుగుతున్నావా? ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారు సేద తీర్చబడతారు. ఆ నీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యమై ఉన్నది. నువ్వు వారికి ఆదరించే మాటలు చెప్తున్నావా? వాళ్ళు కృంగిపోయినప్పుడు ఇంకా వాళ్ళని కృంగచేసే విధముగా నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుని యొక్క ఆత్మ నీలో లేదు అనే విషయాన్ని స్పష్టంగా ఈ రోజున తెలుసుకోవాలి. సో దేవుని ఆత్మ కలిగిన వాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఆయన దొరుకువాడని నమ్మవలను కదా అని అంటున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూడగలుగుతావు. So let us bow down our heads and pray that, Lord, you have given us enough in our life today, Lord. థ్యాంక్ యూ జీసస్ అని ప్రభు ఒక్కసారి నువ్వు గనక హృదయపూర్వకంగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పగలిగితే, ఈ సంవత్సరం అంతా ఆయన కాచి కాపాడినవాడు, ఆయన మనల్ని సంరక్షించాడు, పోషించాడు, కరువుల్లో లేనివ్వకుండా, కరువు రానివ్వకుండా ఆయన సమృద్ధినిచ్చి నడిపించాడు. దేవానికి వందనాలు. మమ్మల్ని క్షమించినందుకు వందనాలు. ఎన్నోసార్లు మీకు వ్యతిరేకంగా మేము తప్పులు చేశాం. ఎన్నోసార్లు మా స్వహస్తాలతో మేము చాలాసార్లు ఇతరులకు ఇవ్వవలసినవి కూడా ఇవ్వకుండా ముడుచుకున్నాము, దశమ భాగాలు ఇవ్వకుండా దాసిపెట్టుకున్నాము. ఇవన్నిట్లో నుంచి మమ్మల్ని తప్పించిన దేవ, మమ్మల్ని సంరక్షించమని దేవుని సన్నిధిలో యథార్థవంతంగా కనుక ప్రార్థన చేస్తే దేవుడు క్షమించుటకు సిద్ధమనసుగలవాడై ఉన్నాడు. నిన్ను నన్ను హెచ్చించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సో లెట్ అస్ ప్రే టుగెదర్. లవింగ్ హెవెన్లీ ఫాదర్, వి కమ్ టు యువర్ ఫీట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టుడే మాస్టర్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ బీయింగ్ విత్ అస్ లార్డ్. ఈ 2020 సంవత్సరంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి నీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా దాహము దప్పిక నీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే తీర్చబడుతుందని, నీ వాక్యమే మాకు జీవమై ఉన్నదని, ఆ జీవపు వెలుగు మాలో ప్రసరింపచేయవాడవు నీవని, ప్రభా ప్రవాహం వలె ప్రవహింపచేసేవాడవు నీవని మాట్లాడినందుకు మీకే స్తోత్రాలు. జీవార్థమైన మారు మనసు మాకు అనుగ్రహించిన వాడా నీకే స్తోత్రాలు. ఒక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమంటున్నావు. ఒక ఎండిన పరిస్థితుల్లో నుంచి జీవం కలుగునట్లుగా మా నోటితో నీ వాక్కును పలికినప్పుడు వాటిని మేము పొందుకుంటామని అంటున్నారు. మీకే స్తోత్రాలు. మేము అడగకనే పొందకయున్నాము అని అంటున్నారు. అడిగితే ఇస్తానంటున్నారు. మీకే స్తోత్రాలు. మేము నోరు తెరిస్తే మమ్మల్ని నాయన నింపి వాడుకునే దేవుడు వేనందుకు మీకే స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. తెరవబడిన హృదయము, తెరవబడిన మనస్సు నా మా జీవితాలకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు. మీ చిత్తమును గుర్తెరుగునట్లుగా, మీ చిత్తమే మేము నెరవేర్చబడినట్లుగా మాకు సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను. అయ్యా, మీరు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవరు తండ్రి? మీకు వందనాలు. మీరు మా పక్షముగా యుద్ధము చేసి మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు గనక తండ్రి, మా జీవం నీలో ఉంది గనక మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పుటకు సహాయం చేయమని అడుగుతున్నాను. మాకు కలిగినవన్నీ నిన్ను బట్టే కలిగి ఉన్నామని, లోకానికి వేరుగా ఉప్పుగా మేము ఉండాలని, మీరు చెప్పిన మాటలు సత్యమైనవని, వాటిలో జీవం ఉందని తెలుసుకొని దాన్ని వెంబడించుటకు సహాయం చేయండి. మాలో ఉండే ఆ నిర్జీవమైన క్రియలు విసర్జించుటకు, పాపక్రియలు, రహస్య కార్యాలు అన్ని విసర్జించి జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో యథార్థవంతమైన మనస్సుతో మేము ప్రవర్తించుటకు, నీతిని నాయన అనుసరించి నడుచుటకు, నీతిని కవచముగా ధరించుకొని ముందుకు సాగుడుకు సహాయం చేయమని తండ్రి, అలాగే కోవిడ్-19తో బాధపడుతున్న బిడ్డల్ని ప్రభా మీరు ముట్టి స్వస్థపరచమని, 53:5 యెషయా గ్రంథం ప్రకారము తండ్రి వారిని నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత శీఘ్రముగా వారికి కలుగునుగాక తండ్రి, నీకు వందనాలు. అలాగే ఎంతమంది ప్రభా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోసం ఎదురు చూస్తున్నారో, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్న వారికి ప్రభా నాయన మరుగై ఉన్న ధననిధిని ప్రభా ఆల్ ద 4 డైరెక్షన్స్ నుంచి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నుంచి మీరు పంపించి వారిని ప్రభా ఆదుకోమని, ఆదరించమని, నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాను. అలాగే ప్రభా ఎంతమందికి అయితే తండ్రి నాయన ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కరువులో ఉన్నారో వారికి ప్రభా సమృద్ధినిచ్చి నడిపించగలిగిన, సమృద్ధి జీవాన్ని ఇవ్వగలిగిన దేవుని అతకు వచ్చి ఉండగా నిశ్చయముగా వారందరూ కూడా ఆశీర్వదించబడి నీ కొరకు ఎదురు చూచి నూతన బలము పొందుకుని ఒక పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనము క్రొత్తదనము చేసి అలయక సమస్యలకు సాగిపోనట్లుగా సహాయం చేయమని, ఇకను జీవించేవాడు నేను కాదు కానీ నాలో జీవించేవాడు ఆయనే అని పౌలు పలికినట్లుగా గొప్ప సాక్షులుగా నన్ను మమ్మల్ని నిలబెట్టి వాడుకొని మహిమ పొందమని నాయన, ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.